పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వేచ్ఛ వాయువులు పీలుస్తూ భారతదేశం స్వాతంత్ర్యం పొందిన రోజు అందుకే ప్రతి ఏటా ఈ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం ఈ తేదీన దేశవ్యాప్తంగా జెండా ఎగరవేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తాం దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా కానీ దేశానికి సరైన రూల్స్ లేవు అయితే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున దేశంలో రాజ్యాంగం అమల్లోకి రాగా ప్రతి ఏటా ఈ తేదీని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం ఈ రోజున దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం అయితే గణతంత్రం కోసం మన దేశాధిపతులు ఎంతగా శ్రమించారో ఇప్పుడు చూద్దాం కేవలం కేవలం గజాల భూమి లక్షలు మాత్రమే ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా ఆగస్టు పదిహేనున బ్రిటిష్ పాలన నుంచి విముక్తమై భారతదేశం స్వతంత్ర దేశమైంది బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన పంతొమ్మిది వందల నలభై ఏడు భారత స్వాతంత్ర చట్టం కింద రాజ్యాంగ అధినేతగా ఆరవ జార్జ్ ప్రభువు ఎర్ల మౌంట్ బాటన్ గవర్నర్ జనరల్ వల్ల మనకు స్వాతంత్ర్యం సిద్ధించింది పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరంలో జనవరి ఇరవై ఆరవ తేదీని స్వాతంత్ర దినోత్సవం లేదా పూర్ణ స్వరాజ్ దినోత్సవంగా జరుపుకునేవారు అంటే ఆ రోజున భారతదేశం పూర్తి స్వేచ్ఛ కోసం పోరాడడానికి నిర్ణయించుకున్న రోజు మన దేశానికి స్వాతంత్ర్యం ఆనాటికి రాజ్యాంగం లేనందున పంతొమ్మిది వందల ముప్పై భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా పాలన కొనసాగింది దేశ రాజ్యాంగాన్ని రూపొందించుకునేందుకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై ఎనిమిదిన రాజ్యాంగ నిర్మాణ కమిటీ ఏర్పాటైంది ఈ కమిటీ అధ్యక్షునిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాధ్యతలు చేపట్టారు భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున సభలో ఆమోదించారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున సభ్యులు ఈ ప్రతిపై సంతకాలు పెట్టారు మొత్తం రెండు వందల ఇరవై నాలుగు మంది సభ్యులు సంతకాలు చేశారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీ ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాలకు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల తర్వాత కొత్త పార్లమెంట్ ఏర్పడే వరకు ఈ తాత్కాలిక పార్లమెంట్ ఉనికిలో ఉంది రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు శ్రమించి అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించారు ఇందులో నూట పద్నాలుగు రోజులు రాజ్యాంగం రాయడానికే సమయం పట్టింది రాజ్యాంగ రాత ప్రతిని తయారు చేసే క్రమంలో రాజ్యాంగ సభ ముందు ఏడు వేల ఆరు వందల ముప్పై ఐదు ప్రతిపాదనలు వచ్చాయి వీటిలో రెండు వేల నాలుగు వందల మూడు ప్రతిపాదనల్ని పరిశీలించి చర్చించి పరిష్కరించారు ఈ రాజ్యాంగ ముసాయిదాను అప్పటి రాజ్యాంగ సభ పార్లమెంట్కు సమర్పించగా దాదాపు పాటు మూడు వందల ఎనిమిది మంది సభ్యులు విపులంగా చర్చించి సవరణలు చేసి భారత రాజ్యాంగాన్ని చేశారు దాన్ని ఇంగ్లీష్ హిందీ భాషల్లో చేతిరాధతో తయారుచేసి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున సంతకాలు చేసి ఖరారు చేశారు అలా రాజ్యాంగం అమల్లోకొచ్చిన రోజే పంతొమ్మిది వందల యాభై జనవరి భారత గణతంత్ర రోజు చారిత్రాత్మకంగా ఈ రోజుకు ఉన్న ప్రాముఖ్యం దృష్ట్యా జనవరి ఇరవై ఆరవ తేదీని గణతంత్ర రోజుగా ఎంపిక చేశారు భారత స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించిన భారత జాతీయ కాంగ్రెస్ పంతొమ్మిది వందల ముప్పైలో రాజ్య కోసం ప్రకటన చేసి ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరును పూర్ణ స్వరాజ్య జయంతి దినోత్సవంగా జరపాలని జాతికి పిలుపునిచ్చింది భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశమంతటా వాడవాడల ప్రజలు జాతీయ పతాకాన్ని ఎగురవేసి సంబరాలు జరుపుకుంటారు ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనున దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగరవేస్తారు ఆగస్టు పదిహేనో రోజున జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్ర్యాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు మొదటి స్వాతంత్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగరవేశారు స్వాతంత్రం వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగరవేస్తారు ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా నిలుస్తుంది గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కట్టి విప్పుతారు ఇలా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేస్తారు ఈ రెండు తేదీలలో జెండాను రెపరెపలాడిస్తారు దేశ పౌరుల ప్రతినిధి భారత పార్లమెంటుకు ప్రజలచే నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వాతంత్ర దినోత్సవం రోజున జెండా ఎగురవేయడానికీ గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి ఒక కారణం ఉంది స్వాతంత్ర్యం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమల్లోకి రాలేదు దీంతో రాజ్యాంగం అమల్లోకొచ్చిన జనవరి ఇరవై ఆరవ తేదీన రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు అయితే ఇక్కడ గమనించాల్సిన ఏమిటంటే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జెండాను ఎగరవేస్తారు గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు ఇంకొక వ్యత్యాసం కూడా ఉంది అదేంటంటే స్వాతంత్ర్య గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల వేడుకలు రెండు వేర్వేరు ప్రదేశాల్లో జరుగుతాయి స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేను నాడు జెండా ఎగురవేసే కార్యక్రమం ఢిల్లీలోని ఎర్రకోటలో జరుగుతుంది గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై నాడు ఢిల్లీలోని రాజ్పథ్ లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది ఈ విషయం ఇప్పటికే చాలా మంది ఈ దేశ పౌరులకు కూడా తెలియదు ముఖ్యంగా చదువుకున్న వాళ్లకు కూడా చాలా వరకు తెలియదు